హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు వర్తో మాట్లాడదాం నమస్తే మ్యామ్ మేడం బాగా హల్చల్ అయిపోతుంది అసలు ఆ బెట్టింగ్ యాప్స్ ఈ హర్ష సాయి అంటే గతంలో చూసుకుంటే ఆయన చాలామంది పేదవారికి బోల్డ్ డబ్బులు ఇచ్చి హెల్ప్ చేయడం లేకపోతే ఇంట్లో వస్తువులు కావాలంటే పెట్టడం అదంతా అప్రిషియేషన్ బాగానే ఉంది అయితే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఆయన చేస్తుంది ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం ఇట్లాంటి కేసులు మనం చూస్తూ ఉన్నాం కదా సో ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న కొన్ని ఛానల్స్ కావచ్చు లేకపోతే కొన్ని సినిమా ప్రమోషన్స్ అని ఇట్లా ఇన్ఫ్లుయెన్సెస్ని మధ్య బాగా యూజ్ చేసుకుంటున్నారు బెట్టింగ్ యాప్స్ కోసం సో దీన్ని మనం ఎలా చూడవచ్చు అంటారు అసలు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం మంచిదే అంటారా అసలు అస్సలు చేయకూడదు చేయకూడని పని అది చట్ట వ్యతిరేకమైన పని అలాగే చట్టం వెళ్ళలేని చోటకి న్యాయమైనా వెళ్ళాలి న్యాయం వెళ్ళలేని చోటకే ధర్మమైనా వెళ్ళాలి ఈ మూడు లేని చోట బుద్ధి అయినా ఉండాలి ఈ నాలుగు లేవు హర్ష సాయికి ఉంటే కనుక ఇంత బాధ్యతారహితంగా ఇంతమంది బలైపోతారు అని తెలిసిన దానికి అతను అడ్వర్టైజ్మెంట్ అయితే ఇవ్వడం అతనికి కావాల్సింది ఏంటి డబ్బు కావాలి నా నన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారనే ఒక పొగర్ వచ్చేసింది అతని చుట్టూ అతను ఒక పెద్ద వలయాన్ని ఏర్పరచుకున్నాడు నేను గ్రేట్ నా మాట వింటారు నేను ఇన్ఫ్లుయెన్సర్ని అని ఆయన ఇన్ఫ్లుయెన్స్ని మంచికి వాడాల్సిన దాన్ని ఇప్పుడు గాంధీకి కూడా చాలా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది గాంధీ దేనికి వాడారు అల్లూరు సీతారామరాజుకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ రోజుకి ఆ ఇన్ఫ్లుయెన్స్ పోలా అల్లూరు సీతారామరాజు దేనికి వాడాడు ఇంకా అలా చాలామంది ఉన్నారు హర్ష సాయి రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా అవును అవును ఆయన ఏమన్నాడంటే నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి నన్ను అడ్వర్టైజ్మెంట్కి తీసుకున్నారు నేను మంచిగా చెప్పాను కాబట్టి నేను నా నేను చెప్పిన విధానాన్ని బట్టి తక్కువ మంది ఇంకా ఎక్కువ మంది బలంసిన బలవ్వలేదు కాబట్టి నేను చేసింది తప్పు కాదు అంటాడు నేను కాబట్టి ఇంకొకళ్ళు చేస్తారు కదా ఆ ఇంకొకళ్ళకి సరిగా చవటం చేత కాకపోతే బాధ్యత లేకుండా చేస్తే ఇంకా ఎక్కువ మంది నష్టపోతారు కదా అని ఒక పిచ్చ లాజిక్ తీసుకొచ్చాడు అర్థమైందా ఆ పిచ్చ లాజిక్ చూస్తే మామూలుగా రోడ్డు మీద ఎక్కడైనా దొరికితే ఎడా పెడ ఎడాపెడా తన్నేంత లాజిక్ అది ఏంట్రా నీకు తెలిసింది అంటే నువ్వు ఒప్పుకుంటున్నట్టేగా నువ్వు చేసింది తప్పని అంటే జనాల్ని పిచ్చోలు చేస్తున్నాడు జనాల్ని పిచ్చోడు ఇప్పుడు తన ఏమంటున్నాడు నేను కాబట్టి ఇంకొకళ్ళు చేస్తారు కదా అన్నాడు అక్కడ మొదటగా దొరికిపోయాడు రెండోది ఏంటి నేను కాబట్టి కొంచెం మంచిగా చేశాను అందుకని తక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అదే నాకు ఇచ్చే డబ్బులు కనుక వేరే వాళ్ళ మీద ఖర్చు పెడితే కనుక వాళ్ళు తక్కువకే చేస్తారు కాబట్టి ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎక్కువ మందికి చేరిపోతే ఈ విషయం ఎక్కువ మంది బెట్టింగ్ యాప్ల్లోకి వచ్చేస్తే ఎక్కువ మంది నష్టపోతారు కదా నా వల్ల చాలా లోక కళ్యాణం జరిగింది అన్నట్టు చెప్పుకొని వచ్చాడు ఇప్పుడు ఆ ఇనే ఆమె ఎంత చెవుల తామరపులు పెట్టుకుని వినదో నాకు తెలియదు కానీ చూసే వాళ్ళకి మట్టుకు ఎంత మండాలో అంత మండింది హర్ష సాయి మీద అసలు ఒకటండి ఒక బీటెక్ డిస్కంటిన్యూ చేసిన కుర్రాడు ఇంతమందికి సాయం చేస్తాను అని వస్తున్నాడు అంటే ఎక్కడ తెచ్చి ఆ డబ్బులు ఎక్కడ ఎక్కడయ్యి అనేది ఆలోచించారా ఎవరైనా పోలీసులైనా ఆలోచించారా అసలు ఈ రోజుకి పోలీసులు సుమోటోగా తీసుకొని దీన్ని మీద కేసు ఎందుకు పెట్టలేదు పోలీసులను కూడా వీళ్ళు డబ్బులు తినిపిస్తున్నారు పోలీసులకు కూడా పోలీసులు చూసి చూడనట్టు పోతున్నారు అసలు సై సగం క్రైమ్ జరిగేది పోలీసుల వల్లే వాళ్ళ నిర్లిప్తత వల్లే వాళ్ళు చూసి చూడనట్టు పోయిందానివల్లే ఏ పోలీసుకైనా కోపం వచ్చినా నాకు నన్ను ఏమి చేయలేరు వాళ్ళు పోలీసుల వల్లే సగం సగం క్రైమ్ జరిగేది అసలు బెట్టింగ్ యాప్లు ఇంతకు ముందు లోన్ యాప్లని ఉండేవి ఈ లోన్ యాప్లు వాటిని ఊయించడానికి వాటిని కట్ చేపించడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు లోన్ యాప్ల వల్ల ఒకసారి ఇట్లాగే నా దగ్గర ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకున్న అతను ఇట్లాగే లోన్ యాప్ బాధితుడైతే అతను తీసుకున్న అప్పు కట్టేసినా కానీ నువ్వు ఇంకా కట్టాలి ఇంకా కట్టాలి ఇంకా కట్టాలి అని వేధిస్తా అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుంటే నీ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి మార్ఫింగ్ చేసిన ఫోటోలు పంపిస్తాము అది చేస్తాము నువ్వు దొంగని అందరికీ పంపిస్తాము వాళ్ళు చేసేవన్నీ ఇలాగే ఉంటాయి పైగా ఫోన్లు చేసి బండ బూతులు తిడతారు అసలు ఇక్కడ రెండో వాడు సిగ్గుతో చచ్చిపోయే అన్ని బూతులు తిడతాడు ఈ ఫోన్ ఎవరన్నా ఎన్నారంటే నా పరుబోద్ది అనేటట్లు మాట్లాడతారు వాడు నాకు ఫోన్ చేసి నేను చచ్చిపోతాను మేడం అని ఫోన్ చేశాడు ఏమి ఏమైంది ఏంటి అంటే నేనేమనుకున్నాను మళ్ళీ భార్యాభర్తలు గొడవ కావచ్చు అనుకున్నా కాదు ఇది సంగతి నువ్వు ఇమ్మీడియట్గా నాకు టీవీలో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి నేను చెప్పి ఇతని తోటి ఇంటర్వ్యూ తీసుకోండి అర్జెంటుగా అని చెప్పి చెప్పి ఇది చేస్తే ఆ రోజుకి ఆ రోజు ఈ లోనే యాప్లు వాళ్ళని మొత్తాన్ని నలుగురు ఐదుగురిని పట్టుకున్నారు ఆ రోజు ఇతనికి ఫోనులు చేసిన వాళ్ళని పట్టుకున్నారు పట్టుకుని మొత్తానికి అలా ఇంకా కొన్ని కేసులు అయిన తర్వాత కొన్ని కేసులు బుక్ చేసిన తర్వాత అది కాస్త సద్దుమణిగింది అనేసరికి ఇప్పుడు ఈ ఈ బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏం జరుగుతుందంటే వీటిలో డబ్బులు పెట్టేది డబ్బులను వాళ్ళు ఎవరు డబ్బులు పెట్టరు డబ్బులు లేని వాళ్ళే పెడతారు దీంట్లో బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే పెడతారు పేదోళ్లే పెడతారు ఎక్కడి నుంచి వస్తాయంటే చెప్తా అది కూడా చెప్తా ఇప్పుడు ఈ ఈ బెట్టింగ్ చేయాలి అనే ఒక మనస్తత్వం ఉన్నవాళ్ళు అబద్ధాలు ఆడడానికి మొదటగా సిద్ధపడతారు ఈ అబద్ధాలు ఎంత దూరం వెళ్తాయి అంటే మా అమ్మాయికి బాగోలేదు నాకు డబ్బులు కావాలని ఒక ఫ్రెండ్ని అడుగుతాడు వాడు ఇస్తాడు అమ్మాయికి బాగాలేదు అంటున్నాడు భార్యకి అంటున్నాడు తల్లికి అంటున్నాడు జాలి కథలు చెప్తున్నాడు ఇస్తాడు వాడు డబ్బులు బెట్టింగ్లో పెడతాడు వీడేమనుకుంటా అంటే ఈ బెట్టింగ్లో నాకు డబ్బులు వస్తాయి వాడు అప్పు తీరుస్తాను నా అవసరం తీరిపోద్ది అనుకుంటాడు వాడికి చిన్నదో పెద్దదో ఉద్యోగం ఉంటుంది ఆ ఉద్యోగంలో వచ్చే డబ్బులు తీసుకెళ్ళి బెట్టింగ్లో పెడతాడు ఇంకా గమ్మత్తు ఏంటంటే ఆడవాళ్ళు బెట్టింగ్లో ఉన్నారు బెట్టింగ్ యాప్ల్లో ఉన్నారు భర్తలకు తెలియకుండా బెట్టింగ్ చేస్తున్న భార్యలు ఉన్నారు భార్యలకు తెలియకుండా బెట్టింగ్లు చేస్తున్న భర్తలు ఉన్నారు అలాగే పెళ్లి కాని వాళ్ళు ఉంటే తల్లిదండ్రులకు తెలియకోకుండా బెట్టింగ్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఏంటంటే అర్ధరాత్రికి అర్ధరాత్రి వీళ్ళ అప్పులన్నీ తీరిపోయి వీళ్ళు ధనవంతులు అయిపోవాలి ఇది ఆశ ఈ ఆశతోటి ఈ ఆశే కాకుండా దురాశతోటి పేరాశతోటి వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్ల్లో పెడుతున్నారు ఈ బెట్టింగ్ యాప్ల్లో పెట్టించడానికి వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే రమ్మీ రమ్ ఇంకొంచెం స్టేజ్ పైన అనమాట వాళ్ళు పేకాడుతూ ఉంటారు ఎవ్వడు డబ్బులు వచ్చిన రోజును వచ్చినాయని చెప్తాడు కానీ రోజు పోయినాయి అని చెప్పడం అంటే నీకు సమర్థత లేదు నీకు పేకాడటం రాదు అని నవ్వుతారని చెప్పి ఆటలు క్యాప్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు మహానుభావులు ఇప్పటివరకు బయట ఆడి డబ్బులు నగలు ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు ఏకంగా ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఆన్లైన్లో ఏంటంటే ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళాలనుకుంటాం ఇంట్లోంచి బయలుదేరి సినిమాకి వెళ్తాం సినిమా చూసి వస్తాం ఇప్పుడు వెళ్ళాలనిపించలేదు అనుకోండి మా అనుకుంటాం ఈ పేకాట కూడా అంతే ఇప్పుడు బయట ఎక్కడికో వెళ్ళి ఆడాలి ప్యాకాట అక్కడ దాకా వెళ్ళకుండా ఉంటే గనక ఇంట్లోనే ఉంటే గనక పేకాట ఆడకుండా ఉండొచ్చు ఇప్పుడు ఫోన్ వచ్చింది కదా ఫోన్లో పేకాటానికి ఏం కావాలి డబ్బులు ఉంటే చాలు ఎక్కడ కూర్చున్నా ఆడుకోవచ్చు బాత్రూంలో కూర్చుని వాళ్ళు కూడా ఉన్నారు ఇంత దరిద్రమైపోయారు అంటే ఇంత బానిసలైపోయారు వీళ్ళు ఈ అయిపోవటానికి కారణం ఈ టెక్నాలజీ ఒక కారణమైతే వీళ్ళ అత్యాశ పేరాశ ఒక కారణం అయిపోయింది ఈ రెండిటి వల్ల నాశనం అయిపోతున్నారు దీన్ని అసలు ఈ ఈ యాప్ల్ని ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఈ అడ్వర్టైజ్మెంట్లు వచ్చేసేస్తే ఓపెన్ చేసుకుని ఆడేవాళ్ళు కొంతమంది ఏదైనా సరే ఈ రెండు ప్రమాదకరమే కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి ఒకప్పుడు బానిస బానిసైన వాళ్ళ వల్ల కుటుంబ హింస జరిగితే ఇవాళ ఈ బెట్టింగ్ యాప్ల వల్ల కుటుంబ హింస పెరిగిపోతుంది ఇంకొకటి మేడం సెలబ్రిటీలు కూడా డబ్బు కోసం అరే వాళ్ళు బతుకులు పోతే పోనీ నా జాబులు నిండుతున్నాయి కదా అన్నట్టు వాళ్ళు కూడా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు సామాజిక బాధ్యత లేకపోవటం కక్కుర్తి అనమాట వాళ్ళకి ఈ యాప్ చేయకపోయినా కానీ వా వాళ్ళైతే ఈ ఈ యాడ్ చేయకపోయినా వాళ్ళకి డబ్బులు వస్తాయి డబ్బులు ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఎందుకు చేయాలి చెప్పండి మరి ఎంత ఇది ఇది ఎంత క్రైము ఇప్పుడు వాళ్ళతో పోలిస్తే హర్ష సాయి ఒక చిన్నోడు నన్ను అడిగితే అసలు ముందుగా అసలు ఈ హర్ష సాయిని పెంచి పెద్ద చేసి ఒక విషపూరితమైన వ్యక్తిగా తయారు చేసింది మీడియానే తయారు చేసింది మీడియానే సోషల్ మీడియానే తయారు చేసింది అసలు ఒక్కళ్ళన్న ఆలోచించారా వీడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఇప్పుడు అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంది బ్రహ్మాండమైన డైలాగు మహేష్ బాబు గురించి తాత అంటాడు ఏమంటారు మరియు అని అంటే ఇంకా ఇప్పుడు అనడానికి ఏముంది ఆ రోజునే పది లక్షలకు చెక్ ఇచ్చిన రోజునే నిండా పాతికేళ్ళు లేనోడు పది లక్షలు ఎట్లా సంపాదించాడు ఏం చేసి సంపాదించావని అడగకుండా చెక్కు తీసుకున్నానే నాకు అరతుందా అని అంటాడు అలాగే ఈ హర్ష సాయి కూడా అంతే వీడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అండ్ కింద కమెంట్స్ కూడా చూశాను మేడం జనాలు అందరూ కూడా ఎలా ఉన్నారంటే నిజంగా ఎంత పిచ్చోలు ఉన్నారని అయితే అర్థమవుతుంది నిజంగా ఈ మాట లేదో నాకు తెలియదు కానీ ఇంకా సపోర్ట్ చేస్తున్నారు ఆయన పది మందికి హెల్ప్ చేస్తున్నారు చదువులకు హెల్ప్ చేస్తున్నాడు ఇళ్లల్లో ఏం కావాలంటే తీసుకొచ్చి పెడుతున్నారు అలాంటి వాళ్ళు ఏమంటారు డ్యామేజ్ చేస్తున్నారు వాళ్ళ యొక్క పరువుని మీరు పెట్టి డ్యామేజ్ చేస్తున్నారు అని చెప్పి కింద కమెంట్లు ఎంత టైం ఉంటుందంటే వాళ్ళకి కూర్చొని అనేది వాళ్ళకి పట్టదు వాళ్ళకి అతను ఒక హీరోలాగా కనిపిస్తున్నాడు అతను ఏదో సినిమా కూడా చేస్తాడంట మిత్రా శర్మ కూడా ఇప్పుడు అతని బాటలోనే కదా మొత్తం కూడా అందరికీ హెల్ప్ చేస్తానని చెప్పి డబ్బులు ఎగరేయడం ఇన్స్టాలోని మీరు చూసారా లేదో నేను చూశాను అసలు ఇప్పుడు నిజంగా కష్టపడిన వాళ్ళు ఎవరన్నా డబ్బులు ఎగరేస్తారు చెప్పుడు మీరు మీకు శాలరీ వచ్చిన రోజు మీరు డబ్బులు ఎగరేస్తారా నా దగ్గర డబ్బులుంటే మటుకు నేను ఎగరేస్తానా అసలు ఫస్ట్ పోలీసులు అతని మీద కేసు బుక్ చేయాలి ఎందుకంటే కరెన్సీ యాక్ట్ అని ఉంది మనకి ఈ కరెన్సీ అనేది చాలా గౌరవప్రదమైంది దాని గౌరవాన్ని కించిపరచకూడదు చింపటం కానీ పెన్నులతో రాయడం కానీ లేదు కాల్చడం కానీ కరెన్సీని ఇలా విసిరేయడం కానీ చేయకూడదు అసలు పోలీసులు ఎందుకు అసలు నాకు అదే అర్థం కాదు అసలు పోలీసులు ఇంత సోషల్ మీడియాలో ఇంత వస్తూ ఉంటే అసలు పోలీసులు ఏం చేస్తున్నారు అదే ఏదో మార్మూలలో ఎక్కడ ఎక్కడ జరిగి ఒకరిద్దరు కాదు వైరల్ అయితే మళ్ళీ వీడియోస్ అదే సిటీలో జరిగింది ఆ ఏసీని పిచ్చి డబ్బులా మంచి డబ్బులా పిచ్చి డబ్బులు ఎగరేయడానికి లేదు మంచి డబ్బులు ఎగరేయడానికి లేదు కరెన్సీని అట్లా మిస్యూజ్ చేయకూడదు ఏది ఏమైనా పోలీసులు కొంచెం కళ్ళు తెరవాలని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ఎవరన్నా ఒక సెలబ్రిటీ అయిపోయాను అర్ధరాత్రికి అర్ధరాత్రి నాకు ఇంత ప్రతిష్ట ఉంది ఇంత పేరుంది అని ఎవరన్నా అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు అలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నాం మూర్ఖుల వల్ల ఇలాంటి మూర్ఖుల్ని తయారు చేస్తున్నారు వీళ్ళ వల్ల ఎవరైతే ఉన్నారో నేనేమి బెట్టింగ్ యాప్ల్లో పెట్టిన వాళ్ళని నేనేమి సమర్థించను కానీ ఒక అవకాశం ఉంది చూపిస్తున్నారు పెట్టారు ఇప్పుడు మీ కనీస అవసరాలను కూడా మానుకుని పక్కన పెట్టి మీరు బెట్టింగ్ యాప్లో పెట్టి ఈ డబ్బులు ఎక్కువ వస్తే ఆ అవసరాలు తీర్చుకోవచ్చు అని మీరు ఎంత పిచ్చి ప్లానింగ్ చేస్తున్నారు ఎంత తిరకాసు ప్లానింగ్ చేస్తున్నారు మీరు ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయి నిజంగా అండి అంత పేదవాళ్ళు డబ్బులు రక్తం చెమటతోనే డబ్బులు సంపాదిస్తారు వాళ్ళకి పెద్ద పెద్ద మోసాలు చేయటం రాదు పెద్ద పెద్ద పనులు చేయటం రాదు వాళ్ళ కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఇలా స్వార్థపరుల చేతిలోకి ఇస్తున్నారనేదే మన బాధ దీని మీద మటుకు ప్రభుత్వం ఏదైనా ఒక చట్టం అయితే తీసుకురావాలి దీని మీద ఆంటీగా మాట్లాడినా ఆంటీగా మాట్లాడేవాడిని తిడుతున్నారు తప్ప అసలు ఎందుకు ఇవాళ మాట్లాడుతున్నారు అది ఏం ఉండదు ఇప్పుడు తిట్టుల గురించి కాదు మనము ఎంతమందికి అవగాహన ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ మనం మనం మన మా మన మాటల వల్ల ఒక్కరికైనా ఒక ఆలోచన వచ్చి బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టొద్దు అనే ఒక ఆలోచన వచ్చినా చాలు మనకి మనం మాట్లాడిన దానికి పర్పస్ అయ్యే అయిపోతుంది సో నిజంగా జనాలు ఈ వీడియో నుంచి ఏంటంటే అసలు బెట్టింగ్ యాప్స్ని మొదట్లో బాగానే ఉంటుంది మనం పెట్టినప్పుడు ఒకటి రెండు సార్లు మనకి డబ్బులు వస్తాయి ఆశ చూపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా పెట్టాలి ఇంకా పెట్టాలి అని చెప్పి సో అక్కడే మనం ఏంటంటే జాగ్రత్త పడాలి అసలు బెట్టింగ్ యాప్స్ వైపే వెళ్ళకూడదు కష్టపడి ఎలా సంపాదించాలి ఈజీ వేలో కాకుండా అనేది మనుషులు కొంచెం అవగాహన తెచ్చుకుంటే ఇలాంటివి జరగడానికి తక్కువగా అంటే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి మేము ఒక చిన్న ప్రయత్నం అయితే చేయడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్